హలో ఫ్రెండ్స్, నా పేరు శుభం. ఈరోజు మనం టాక్సీ ప్లేట్లు లేదా ట్రాన్స్పోర్ట్లు మీరు ఏదైనా కొత్త బండి తీసుకోవాలనుకుంటున్నారంటే ఏ బండి తీసుకుంటే బాగుంటుంది అని డిస్కస్ చేయబోతున్నాను. సో జనరల్గా ఏంటంటే రెండు రకాల బండ్లు ఉంటాయి. ఒకటి చిన్న కార్ అంటే హ్యాచ్ బ్యాక్, అండ్ ఒకటి పెద్ద కార్ అంటే సెడన్ కార్. సో హ్యాచ్ బ్యాక్ లేదా సెడన్ కార్లు ఏ కార్ కొంటే బెటర్? అంటే జనరల్గా మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు చిన్న కార్ కూడా సేమ్ ఇన్కమ్ ఉంటుంది, పెద్ద కార్ కూడా సేమ్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం కస్టమర్స్ చిన్న కారే బుక్ చేస్తారు. మ్యాక్సిమం కస్టమర్స్ తక్కువ రేట్లోనే వెళ్ళాలనుకుంటున్నారు, కాబట్టి చిన్న కార్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే చిన్న కార్స్ అండ్ పెద్ద కార్స్కి వచ్చిన ఇన్కమ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో మీరు ఏదైనా చిన్న కార్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చిన్న కార్స్కి ఇన్వెస్ట్మెంట్ తక్కువ పడుతుంది, మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ తక్కువ ఉంటుంది, మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ తక్కువ పడతాయి. అండ్ జనరల్గా పెద్ద కార్ల కన్నా చిన్న కార్కి మెయింటెనెన్స్ కూడా తక్కువనే పడుతుంది. సో మీరు ఏదైనా చిన్న కార్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. కానీ చిన్న కార్లో మళ్ళీ పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జీ, ఇలా మూడు టైప్స్ ఉంటాయి. సో ఏ ఫ్యూయల్ టైప్ తీసుకోవడం బెనిఫిషియల్ అంటే సిఎన్జీ తీసుకోవడం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ రేట్ డీజిల్ కన్నా ఎక్కువనే ఉంటుంది, అండ్ పెట్రోల్ మైలేజ్ కూడా డీజిల్ కన్నా తక్కువనే వస్తుంది. కాబట్టి రెండు నెగటివ్ పాయింట్స్, అందుకు పెట్రోల్ అయితే మనం కన్సిడర్ చేయట్లేదు. మిగిలిన డీజిల్లో అండ్ సిఎన్జీలో మాత్రం సిఎన్జీ రేట్ కూడా డీజిల్ కన్నా తక్కువనే ఉంటుంది. అండ్ సిఎన్జీగా సిఎన్జీ బండ్లో డీజిల్ కన్నా మైలేజ్ కూడా మినిమం 4-5 కిలోమీటర్లు ఎక్కువనే వస్తుంది. కాబట్టి సో మైలేజ్ ఎక్కువ వచ్చిన కాబట్టి మీకు డబ్బులు కూడా బాగానే సేవ్ అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా డైలీ ఒక 300 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు ఖచ్చితంగా డబ్బులు సేవ్ అవుతాయి డీజిల్లో అండ్ సిఎన్జీలో కంపేర్ చేస్తే. అలాగే మీరు మంత్లీ 26 డేస్ నడిపినా ఖచ్చితంగా ఒక 6,000 నుంచి 8,000 మధ్యలో మీకు ఇన్కమ్ డబ్బులు ఎక్కువ సేవ్ అవుతాయి అన్నమాట. సో మీకు బండి ఇన్స్టాల్మెంట్ ఒక 12,000 ఉంటే లేదా 13,000 ఉంటే ఆల్మోస్ట్ 8,000 రూపీస్ సేవ్ అవుతుంటే మీ మీద పడుతున్న భారం చాలా తగ్గిపోతుంది. సో సిఎన్జీ బండి తీసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది, డబ్బులు ఎక్కువ సేవ్ అవుతాయి, మీకు ఇన్స్టాల్మెంట్ కూడా అసలు ప్రెషర్ పడదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు డీజిల్ కన్నా పెట్రోల్కే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కాబట్టి సిఎన్జీ బండి ఎప్పుడైనా పెట్రోల్తోనే వస్తుంది. సో ఖచ్చితంగా మీకు డీజిల్ బండి కన్నా సిఎన్జీ బండి తీసుకుంటేనే మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీజిల్ బండి కన్నా సిఎన్జీ బండి రేటు తక్కువ ఉంటుంది. సో టాక్సీ ప్లేట్లో మీరు ఏదైనా బండి తీసుకోవాలనుకుంటున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా చిన్న కారు సిఎన్జీలో తీసుకోవడమే. సో హైదరాబాద్లో ప్రస్తుతం అన్ని సిఎన్జీ కార్స్ అవైలబుల్ ఉన్నాయి. మారుతిలో మీకు రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, మారుతి సుజుకి సెలీరియో అండ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ 2. అండ్ మీకు ఇండియాలో కూడా రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, హ్యుండై i10 గ్రాండ్ అండ్ హ్యుండై ఎక్సెంట్. సో టోటల్ మీకు 4 కార్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చిన్న కార్ సెలీరియో లేదా i10 తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. అండ్ నేను పర్సనల్లీ మీకు సెలీరియో సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సెలీరియోలో స్పేర్ పార్ట్స్ చాలా చీప్ ఉంటాయి, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. సో సెలీరియో కార్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ మీరు టాక్సీ పెట్టలో ఏదైనా కార్ కొనాలనుకుంటున్నారంటే. మనం ఆల్రెడీ సెలీరియో బండి నడిపే వాళ్ళని కలిసాము, వెగనార్ నడిపే వాళ్ళని కలిసాము. ప్రస్తుతం వెగనార్ స్టాక్ అయితే అవైలబుల్ లేదు. సో జనరల్గా మీరు సిఎన్జీలో బండి తీసుకోవాలనుకుంటే సెలీరియో స్టాక్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంది. సో సెలీరియో లేదా వెగనార్ సిఎన్జీలో నడిపే వాళ్ళు డ్రైవర్స్తో మనం మాట్లాడాము. సో ఇప్పుడు వాళ్ళు సిఎన్జీ గురించి అభిప్రాయం ఏంటి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. నేను ఊబర్లో 3 సంవత్సరాల నుంచి వన్ కమ్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. కానీ నేను డీజిల్ వెహికల్ నడిపి పోయింది, ఆ డీజిల్లో నాకు సేవ్ అవ్వక నేను ఊబర్ ఆఫీస్కి వచ్చి ఊబర్ ఎంప్లాయీస్ నుంచి సలహా తీసుకొని ఊబర్ పర్సన్ నాకు సిఎన్జీ వెహికల్ తీసుకోమని సలహా ఇచ్చారు. నేను మాకి షోరూమ్కి వెళ్ళి వ్యాగనర్ సెలక్షన్ చేసుకున్నాను. నేను 2 మంత్స్ నుంచి ఊబర్లో నడుపుతున్నాను. నాకు మొదట్లో సిఎన్జీ దొరుకుతుందో లేదా డౌట్ ఉంది, కానీ సిఎన్జీ స్టేషన్స్ బాగానే ఉన్నాయి, ఫ్రీగానే దొరుకుతుంది, వెయిటింగ్ టైం ఏమీ లేదు. ఈ సిఎన్జీ వల్ల నాకు బెనిఫిట్ కూడా బాగుంది. డీజిల్ కన్నా ఇది సిఎన్జీ రేటు తక్కువ ఉన్నది, ఇది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. దీనివల్ల నాకు రోజుకి 200 నుంచి 300 వరకు సేవ్ అవుతున్నాను. నెలకి అయితే 5,000 నుంచి 6,000 వరకు సేవ్ అవుతున్నాను. డీజిల్ వెహికల్ కన్నా సిఎన్జీ వెహికల్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సిఎన్జీ వెహికల్ తీసుకోవడంలో ఊబర్ వాళ్ళు నాకు 5 మంత్స్ ఈఎంఐ స్కీమ్ ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది. సిఎన్జీ వెహికల్ తీసుకోవడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు సలహా ఇచ్చిన ఊబర్ టీమ్కి చాలా థ్యాంక్స్.